నెల్లూరు జిల్లాలో తమిళ జాలర్లకు స్థానిక మత్స్యకారులకు మధ్య వివాదంలో నాడు జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1వ తేదీన ఏపీ సముద్ర ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్న తమిళుల్ని స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తమిళ మత్స్యకారులపై దాడి జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. బోటు తీరానికి చేరిన సమయంలో వాళ్లను స్థానికులు తీవ్రంగా కొట్టారు. 8 రోజులుగా తమిళ జాలర్లంతా కావలి రూరల్ పిఎస్ లోనే ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది రాజేష్? తీర ప్రాంతం ఎప్పుడు కూడా నిత్యం వివాదాలకు తీరపడ్డాగా నిలుస్తుంది. ఇటు చెన్నైకి, అంటే తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్ కి నెల్లూరు బోర్డర్ ప్రాంతంగా ఉంది. ఇదైతే బోర్డర్ ప్రాంతం అయితే, దీంతో ఇటు తమిళనాడు నుంచి సముద్రంలో వేట సాగించేటువంటి మత్స్యకారులు కావచ్చు, ఆంధ్ర నుంచి సముద్రంలో వేట సాగించేటువంటి మత్స్యకారులు అందరూ కూడా కొంత ఇటువైపు నుంచి తమిళనాడు సముద్ర తీరంలోకి, అలాగే తమిళనాడు వాళ్ళు ఇటు ఆంధ్ర సముద్ర తీరంలోకి రావడం అయితే పరిపాటి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో నెల్లూరులో నుంచి కావచ్చు, అలాగే తమిళనాడు నుంచి కావచ్చు, సముద్రంలో జరుగుతున్నటువంటి చొరబాట్లని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, రెండు కక్షపూరిత దేశాలు మధ్య జరుగుతున్నటువంటి వార్ ని ఈరోజు ఆ విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఇటు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని చెన్నాయినపాలెంలో ఈ నెల 1వ తారీఖున సముద్రముల మార్గంలో తమిళనాడు చెందినటువంటి ఒక బోటు కొంత రిపేర్ రావడం, దాంతో వాళ్ళు దాన్ని తీరానికి తీసుకురావచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది అదునుగా తీసుకున్నటువంటి స్థానికులటువంటి మత్స్యకారులు, చెన్నైపాలెం మత్స్యకారులు వాళ్ళని అదుపులో తీసుకొని తీవ్రంగా వాళ్ళ మీద భౌతికంగా దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 9 మంది ఆ బోట్లు ఎవరైతే 9 మంది తమిళనాడు నాగూరు నాగపట్నం చెందినటువంటి మత్స్యకారులుగా కూడా వాళ్ళని గుర్తించారు. వాళ్ళనైతే తీవ్రంగా వాళ్ళ మీద దాడి జరిగింది. దాడిలో 9 మందికి అయితే తీవ్రమైనటువంటి గాయాలైంది. కనీసం వాళ్ళు లేవలేక కింద పడిపోతున్న పరిస్థితి మనం విజువల్ లో చూస్తే, ఎక్స్క్లూజివ్ గా TV5 కి ఈరోజు విజువల్ కూడా అందరం జరిగింది. ఆ విజువల్ ఈరోజు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఆ విజువల్ అయితే వాళ్ళు స్పష్టంగా తీవ్రమైనటువంటి గాయాలతో ఇంటర్నల్ గా వాళ్ళ గాయాలు కూడా వాళ్ళకి తగినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఒక రోజంతా కూడాను వాళ్ళని నిర్బంధించి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే తర్వాత జరిగిన విషయం ఆ నోట ఈ నోట పొక్కి పోలీసులకు సమాచారం చేయడంతో పోలీసులు కావలి రూరల్ పోలీసులు అక్కడ చేరుకుని సంఘటన స్థలం చేరుకుని వాళ్ళని ఆ సంఘటనలో వాళ్ళ మీద దాడి ఆపి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఉంచడం జరిగింది. అయితే దాదాపు 8 రోజులుగా 1వ తారీఖు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్న నాటి నుంచి దాదాపు 8 రోజులుగా ఇప్పటిదాకా కూడా ఇంకా కూడా వాళ్ళని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచుతుంది. పలుమార్లు కావలి ఎమ్మెల్యే కూడా వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను స్థానికం ఉన్నటువంటి మత్స్యకారులు మాత్రం వాళ్ళు విడిచిపెట్టేటువంటి పరిస్థితి. ఇటు తమిళనాడు నుంచి కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఒత్తిడి కూడా మొదలైంది. తమ జాలర్లను విడిచిపెట్టాలని 8 రోజుల నుంచి ఇటు సముద్రంలో ఆచూకీ లభ్యం కావడం లేదు, ఇటు స్థానికంగా భూమి మీద కూడా లభ్యం కాదు, ఏమయ్యారు మా మనుషులు అనేటువంటి ఒక ఆందోళన కూడాను తమిళనాడు మత్స్యకారులు కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో వెంటనే తమ మత్స్యకారుల్ని విడిచిపెట్టాలని, తమ బంధువుల్ని అన్నదమ్ముల్ని విడిచిపెట్టాలని చెప్పి ఇటు తమిళనాడు నుంచి కావచ్చు, అలాగే స్థానిక ఉన్నటువంటి వీరు కూడాను తమ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి తమను విడిచిపెడితే తిరిగి వెళ్ళిపోతాము, పొరపాటు జరిగింది, బోటు రిపేర్ రావడంతో మేము తీర ప్రాంతంలోకి రావడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడాను ఇంకా ఈ విషయం అయితే ఇంకా పోలీసుకు రాలేదు. మొత్తానికి పోలీసులు అయితే ఈ విషయంలో పెద్ద మనసు చేసుకుని, స్థానిక ఉన్నటువంటి మత్స్యకారులు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళని విడిచిపెట్టాలని అయితే వీళ్ళు దయనీయంగా ప్రాధాన్యపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అడిగిపోయి